అందరికి నమస్కారం. న్యూ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీకు శుభప్రదంగా ఉంటుంది. మీరు ఈరోజు పెద్ద శుభవార్తలు అందుకుంటారు. ఆ శుభవార్తల కోసం మీరు చాలా రోజుల నుంచి వేచి చూస్తున్నారు. మీకు ఆ శుభవార్తలు అందుతాయని మీరు కళ్ళలో కూడా ఊహించి ఉండరు. కానీ మీ అదృష్టం కొద్దీ ఆ శుభవార్తలు మీకు అందుతాయి. మీరు ఈరోజు దోషాలను తొలగించుకోవాల్సి ఉంటుంది. లేకపోతే ఆ శుభవార్తలకు ఆటంకాలు ఎదురే అవకాశాలు కూడా ఉన్నాయి. మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. నూతన గృహ నిర్మాణ ప్రయత్నం చేస్తారు. ఆకస్మిక ధనలాభంతో రుణ బాధలు తొలగిపోతాయి. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. శత్రు బాధలు అయితే దూరమవుతాయి. దీర్ఘకాలిక సమస్యలు కూడా తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది. విందులు వినోదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆకస్మిక ధన నష్టం తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేయండి. కుటుంబంలో మార్పును కోరుకుంటారు. ప్రతి చిన్న విషయంలో ఆటంకాలు ఉంటాయి. ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అవసరం. ప్రయత్న కార్యాలు అన్నింటిలో విజయం సాధిస్తారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబం అంతా సుఖంగా ఉండగలుగుతారు. కానీ కొంతమంది జోక్యం వల్ల బయట వ్యక్తుల జోక్యం మీరు అసలు ఈ రోజు చేయనీయకూడదు. బయట వ్యక్తుల జోక్యం వల్ల మీ కుటుంబంలో కలతలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ప్రయాణాల్లో అయితే జాగ్రత్త అవసరము. మరియు ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. బీపీ షుగర్ కలవారు టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. అనుకూల స్థానచలనం కలిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. గృహంలో మార్పును కోరుకుంటారు. ఇతరుల విమర్శలకు లోనవుతారు. విద్యార్థులు ఉపాధ్యాయుల యొక్క సలహాలను పాటించవలసి ఉంటుంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు. ఆకస్మిక ధనవ్యయం అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ రోజు రుణ ప్రయత్నాలు చేస్తారు. గృహంలో మార్పును కోరుకుంటారు. ఇతరుల విమర్శలకు లోనవుతారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీరు ఇతరుల నిర్ణయాలను పాటించకండి. మీ మనసుకు ఏది నచ్చితే అదే చేయండి. రుణ ప్రయత్నాలు కూడా చేస్తారు. ఈ రోజు మీరు ఎవరి దగ్గర కూడా మీ యొక్క మనసులోని మాటను తెలియచేయకండి. జాగ్రత్తగా మసులుకోండి. అల్ప భోజనం వల్ల అనారోగ్యం ఉంటుంది. ఏదో ఒక విషయం మీకు చింతించే విధంగా ఉంటుంది. మనస్తాపానికి లోనవుతారు. ఈరోజు అనవసర భయాందోళనకు దూరంగా ఉండండి. ఆకస్మిక ధనలాభ యోగం కూడా మీకు లభిస్తుంది. కుటుంబంలో సంతృప్తికరంగానే ఉంటారు. పేరు ప్రతిష్టలు లభిస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఇక స్త్రీలు కూడా సౌభాగ్యాన్ని పొందగలుగుతారు. బంధుమిత్రులతో కలుస్తారు. స్త్రీల మూలకంగా లాభం కూడా ఉంటుంది. మంచి ఆలోచనలతో నిండి ఉంటారు. సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది. కుటుంబ సౌఖ్యం సత్కారాల్లో కూడా పాల్గొంటారు. గృహ అవసరాలకు ప్రాధాన్యం ఇస్తారు. గొప్ప వారి పరిచయం ఏర్పడుతుంది. ఈ రోజు గౌరవ మర్యాదలకు అయితే లోపం ఉండదు. అనవసర వ్యాపారాలు దూరంగా ఉంటే మేలు. ఈ రోజు మీకు లక్కీ సంఖ్య చూస్తే 32 లక్కీ కలర్ అయితే మెజెంటా. మరియు నేటి పరిహారం చూసినట్లయితే నల్ల పసుపు కొమ్మలు 5 తీసుకొని వాటిని ఎర్రటి బట్టలో చుట్టి ముట్ట కట్టి ఆ ముట్టను మీ ఇంటి ముందు కుమ్మానికి వేలాడతీయండి. ఈ విధంగా పరిహారం చేయటం వల్ల మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి మీకు అంతా శుభమే కలుగుతుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశిఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.